वात्सल्यादि गुणोज्वलां भगवती वंदे जगन्मातरम्। द्विभुजांच द्विनेत्रांच पद्माभयभरांचितां पुष्पमाला समायुक्तां प्रभामंडलमंडितां सर्वलक्षण संपन्नां सर्वाभरणभूषितां वंदेहं आदिलक्ष्मीं तां अष्टमंगल संयुतां वंदेहं आदिलक्ष्मीं तां अष्टमंगल संयुतां। सुप्रसिद्ध पुण्यक्षेत्रमैन तिरुचानूरुलो मनं उन्नां अम्मवारि योक्क कल्याण क्रमंलो पाल्गोन्नां अम्मवारि योक्क दिव्य कल्याण प्रभावनु वीक्षिस्तुन्नाम अम्मवारी कल्याणंलो विश्वक्सेन पूजा पुण्याह वाचनान्नि मनमंता कूडा वीक्षिस्तुन्नाम। इटुवंटि पवित्रमैनटुवंटि कार्यक्रमं अम्मवारि योक्क अनुग्रहंतो मात्रमे लभिस्तुंदि। अंदुके अलमेलु मंगम्म कटाक्षं भक्तुल पालुडि कामधेनुवु आ तल्लि निंडु मनस्सु चिंतामणि आ जगन्मात रेंडु चेतुलु कल्पवृक्षालु ఆ అమ్మ దివ్యమంగళ స్వరూపం నవనిధుల రాశి ఆమె కురిపించే దయారసం ఆస్వాదనీయమైన ఆనందామృతం సౌందర్యలహరి అయిన అమ్మ ముఖారవిందం సమస్త కళలకు కాణాతి ఇలాంటి అద్భుతమైన అనంతమైన సుగుణాల ఖని అయిన అలమేలు మంగమ్మ దివ్యమంగళ విగ్రహ దర్శనం అందరికీ అఖిల వాంఛితార్థప్రదం అని పెద్దలు చెప్పేటువంటి మహత్తరమైన వాక్యం। मात समस्त जगतां मधुकैट भारे समस्त जगत्तु की कूड़ा माते प्रथमविनटुवंटिदि काबट्टे अटुवंटि महातल्लि योक्क कल्याणान्नि मनं दर्शिस्तुन्नां। ई कल्याण क्रमंलो प्रप्रथमंगा जरिगेटुवंटि विश्वक्सेनं सकल विभुद प्रौढ सैन्याधिनादं ముద్రాచక్రె కరతల యుగే శంఖదండ ఉదధానం అని విశ్వక్సేనుణ్ణి మనం ధ్యానిస్తున్నాం। ఈ విశ్వక్సేనుడు సర్వ సైన్యాధ్యక్షుడుగా అమ్మవారికి ముందు చక్కగా ఉండి ఎటువంటి విఘ్నములు లేకుండా కాపాడుతుంటాడు కాబట్టే పాంచరాత్రాగమోక్తంగా దర్శించబడేటువంటి ఈ కళ్యాణంలో మనము విశ్వక్సేనుని యొక్క దివ్య దర్శనం చేస్తున్నాం। అటువంటి విఘ్నాంతకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని చెప్పి అంటుంటారు। అంటే విఘ్నములు పోగొట్టేటువంటి సూర్యుడుగా చీకటిని చీల్చేటువంటి సూర్యుడుగా విశ్వక్సేనుండి మనం ప్రార్థించాలి। తరువాత పుణ్యాహవాచనం, ఈ రోజు పుణ్యదినం అనేటువంటి చెప్పేటువంటిదే పుణ్యాహవాచనం। ఎందుకంటే దీని పరమార్థం ఏమిటంటే ఎటువంటి ఆటంకములు రాకుండా శుభం కలగటానికి వీలుగా అశుభాలు తొలగాలని చెప్పి సర్వశత్రువులు నశించాలని చెప్పి పుణ్యం వృద్ధి అవ్వాలని చెప్పి అభివృద్ధి బాగా ఉండాలి అని చెప్పి చేసేటువంటి మహత్తర కార్యక్రమం కాబట్టే పుణ్యాహవాచనం అనేటువంటి నామధేయం దీనికి కలిగింది। అందువల్లనే శాంతిరస్తు పుత్తిరస్తు తుష్టిరస్తు అని చెప్పి చక్కగా దాన్ని పలుకుతూ ఉంటాం। అటువంటి పుష్టి మనకు కలగాలి, తుష్టి కలగాలి, మనందరికీ ఆనందం కలగాలి। అటువంటి ఆనందకరమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని దర్శించేటువంటి మనమంతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పురీతులమవుదాం, అమ్మవారి యొక్క దర్శనం చేసుకుందాం, అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రుదమవుదాం।
గోపేన్న మాఘవన్ భోజన్న దయదానం దేవస్యా పృచ్చదాదిత్యేభ్యస్త్వా కదా జన ప్రేక్ష స్వభే నిపాసి జన్మాని ీయాద్భుతవానదీంద్రియమాదస్థా అమృతం దివ్యాదిత్యభ్యస్వేవానామృతేమాయుచ్చాసోవాదామలయంతాభోర్వాజేతమదర్వాచ్యాంహస్తిద్యాంగాయిచ్చేషదేగోమేహస్తస్మన్మత్స్వా తస్మై నోపజాసేదాదమిదాశ్రేస్తాదంపాదేవామశ్ముద పుమాన్భుద్రోజాయే వందదేవస్వధా విశ్వాహా నభయేదే గృహే వామమజ్జసా వితర్వామముష్పో దివే దివే వామముష్మభ్యగ్ సావీ వామసేక్షేతదేవ భూరేరయా ధియా వామ భావస్యా వయామగృహేతో సావిత్రోశ్చ నోధాశ్చ నో మయీధే జిన్వాయజ్ఞన్వాయజ్ఞవాకుంభగాయ సవిత్రే త్వా వయామగృహీతో సుశర్మా సుప్రతిష్టాన బృహదక్షాయ నమః స్వేభ్యేభ్యేభ్య ఉపయామగృహీతో బృహస్పతి శుకస్య దేవ సోమ ఇంద్రాయింద్రియావాదపత్నేవతో గ్రహ అంగత్యాసం అహం భరతాదహమవస్థాద్యదంతరిక్షం విదో మే పితాస అహ కంజోర్యాముభయతోర్వాహం దేవానా అహం భరస్తాదహమవస్థాద్యదంతరిక్షం విదో మే పితాస అహ కంజోర్యాముభయతోర్వాహం దేవానా పరమం గృహాయత నేవాత్పత్నేర్జో దేవే నష్టా స్వామివస్వాహ ప్రజాపాదేస్తే విష్ణోరేతోధామాసీయోధామాసీయా భయామగృహీతో హరిహరిహార్యో జనో హరిభ్యాన్ త్వా హర్యోర్జానాస్తా సహసో మా ఇంద్రాయ స్తే దేవ సోమా సుజనిర్భక్షోయ ఘోషణీ తస్యాదహిష్టయా తస్యాదహిష్టయా ఋతస్తుతస్తామస్తుక్తోస్తోపాహోత ఉపాహోదస్య భక్షయామి యక్ష్వాహి కేశనా హరిర్జానాగక్షప్రాధానేంద్రసోముపా గిరా ముపస్రుతింజరా వయామగృహీ దోషీంద్రా ఆయత్వా షోలశినా యషధేయో నిరింద్రా ఆయత్వా షోలశినే ఆదిష్టవృత్రహండ్రం నిక్తాధే బ్రహ్మానా హరి అర్వాచేన గంధుధే మనోగ్రవాకునోదు భగ్నునా వయామగృహీ దోషీంద్రా ఆయత్వా షోలశినా ఏషధేయో నిరింద్రా ఆయత్వా షోలశినే ఇంద్రమధ్వరి వహతో ప్రాతిధృష్టశివశం ఋషీరాణ్యస్తుతిరుపాయజ్ఞమానుషాణం వయామగృహీ దోషీంద్రా ఆయత్వా షోలశినా యషధేయో నిరింద్రా ఆయత్వా షోలశినే యస్మానజాత పరో అన్యో అస్థియా ఆవివేశ భువానాని విశ్వా ప్రజాపాద ప్రజాపాద ప్రజా సగం రాణస్త్రే నచ్చోదే కం సచ్చే సోలశి ఇంద్రస్థ సమ్రాట్ వరోణస్య రాజాతోదే భక్షంజ కృతగ్ర ఏతం వయామగృహీ దోషీంద్రా ఆయత్వా రహమనో భక్ష్యం భక్షయామి వాగ్దేవీ దూషానా స్వామస్య తృప్యతః ప్రాణేన స్వాహా నాయోగంధమోషవాజమహన్యనః ఆరేపాదస్వదుచ్ఛునా అగ్నే వయామగృహీతోస్తగ్నేవచ్చాశేషదేయోని అగ్నే వచ్చాసే వచ్చస్వన్వచ్చస్వాకృష్టం దేవేష్సి వచ్చస్వానహం మానుష్యే శుద్ధూయాస అగ్నే భవస్వస్వభా అస్మే వచ్చస్సు వీర్యం దధత్రయం మహిపోషం ఇంద్రోజస్వన్వోజస్వాగస్తం దేవేష్సి ఓజస్వానహం మానుష్యేషు భూయాస
शत्रुन देवानामुदा गादनी कंजक्ष मित्र सवरोनस्याग्ने आभ्राज्या वा पृथ्वे अंतरिक्ष सूर्या आत्मा जगादस्तस्थोषश्च वयामग्रोहीतो सूर्यायत्वाभ्राजेशदेयो निःसूर्यायत्वाभ्राजे सूर्यभ्राजस्वन्भ्राजस्वा किस्तं देवेश्वसि भ्राजस्वानहं मानुष्येषु भूयासं विनायन्द्रमृदारहनीचायच्च वृदन् यतः यास्मान्नाभिधा सच्चिदारङ्गमयास्तमाः वयामग्रोहीतोसेन्द्रायत्वा विमृधा यशधेयो वृन्दायित्वा विमृधे वाचस्पदं विश्वकर्माणबोधे मनोरिभं वाजे जाहो वेम सर्व विश्वानि हवानानि जोषद्विश्वशम्भो सवाशे साधकर्म वयामग्रोहीतोसेन्द्रायित्वा विश्वकर्मण एषधेय सुरेन्द्रायित्वा विश्वकर्मणे स्वाकर्म अभिधानस्वयञ्जारत्वं पृथिवे मुदत्याम् मुख्यण्डे अभिधस्वपत्नायात्माकं मघवा सूर्यरस्तो वयामग्रोहीतोषेन्द्रायित्वा विश्वकर्मण एषधेयो नृन्द्रायित्वा विश्वकर्मणे स्वाकर्मन् अविश्वावर्धानेन त्राधारमिन्द्र मगृणारहित्यां तस्मैविषस्तमानमन्तभूमेरयमग्रोभ्य यथा जातो वयामग्रोहीतोषेन्द्रायित्वा विश्वकर्मण एषधेयो नृन्द्रायित्वा विश्वकर्मणे वयामग्रोहीतो सग्ने त्वाभक्त्याभेषधेयोनि रक्षुपयामग्रोहीतो सग्ने त्वा गायत्रच्छन्द सङ्गृह्णामीन्द्रा त्वा दृष्टुच्छन्द सङ्गृह्णामुष्वेभ्य त्वा देवेभ्य जगच्छन्द सङ्गृह्णामिनिश्चित्तेभिगरः ीनाद्वावत्मन्नाथो नाम गोणनानाद्वावत्मन्नाथो नाम बन्धनानाद्वावत्मन्नाथो नारायणस्य हृदये भवति यथास्ते नारायणोऽपि तव हृत्कमले यथास्ते नारायणस्त्वमपि नित्यमुभौ तथैव तौ तिष्ठतां हृदि ममापि दयावती श्री दयावती श्री अम्मा अलमेलु मंगम्मा आनंदनिलयुडैन नारायणुनि यొక్క హృదయంలో నీ ఉంటావు నీ హృదయంలో ఆ స్వామి నిండుగా ఉంటాడు మీరు ఇద్దరూ కలిసి నా హృదయంలో నిండుగా దయతో కొలువుందురుగాక అని చెప్పి ఒకానొక భక్తుడు ప్రార్థించేటువంటి దివ్య శ్లోకం. కళ్యాణ క్రమంలో కంకణ పూజ కంకణ ధారణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ పైన క్రమంలో యజ్ఞోపవీత ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం కూడా జరగబోతుంది. అరమేల్ మంగమ్మ అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి మంగళ తరంగిణిగా పేర్కొంటున్నారు. ఈమె ఆనంద నిలయుని పట్టపుదేవేరి. ఆ సిరుల తల్లి కొలువైనటువంటి పుణ్యస్థలమే తిరుచానూరుగా పిలువబడుతుంది. ఈ క్షేత్రాన్ని అలమేలు మంగ పట్టణం అంటారు. ఈ ఊరు నడిబొడ్డున పద్మ సరోవరం అనేటువంటి కోనేరు ఉంది. పూర్వం ఈ కోనేట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి బంగారు పద్మంలో అవతరించినందువల్ల ఆమె పద్మావతి అని అలమేలు మంగ అని పిలువబడుతుంది అని చెప్పి అంటారు. ఇంతకీ అలర్మేల్ మంగ అంటే అర్థమేమిటంటే పద్మం పైన ప్రకాశించేటువంటి దివ్యవనిత అని చెప్పి అంటుంటారు. అటువంటి పద్మం జ్ఞానస్వరూపం కాబట్టి ఈ అమ్మవారి యొక్క దర్శనం వల్ల మనకు జ్ఞానము భక్తి రెండూ కలిగి ఐశ్వర్య సంపన్నత కలిగినటువంటి వాళ్ళమై లోకంలో రాణించగలుగుతాం. తిరుమల క్షేత్రం ఎంత ప్రాచీనమో తిరుచానూరు కూడా అంత ప్రాచీనమైనటువంటిది. ఈ కళ్యాణ కార్యక్రమంలో మనం కంకణ పూజను దర్శిస్తున్నాం.
ఒక శాస్త్రం అంటే దివ్య హైందవ శాస్త్ర ప్రకారం కంకణ పూజ జరిగిన తరువాత అయ్యవారి యొక్క కుడి చేతికి కంకణం కట్టి అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం కడతారు ఇది అనూచాన సంప్రదాయం ఆ సంప్రదాయ పద్ధతిని కొనసాగిస్తూ ఇక్కడ మహత్తర కళ్యాణ వైభవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం ఈ కంకణ ధారణ తరువాత అర్చక వరేణ్యులు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అటువంటి యజ్ఞోపవీత ధారణ వివాహంలో ఒక సాంప్రదాయబద్ధమైనటువంటిది శ్మశ్రుదత్తం యజ్ఞోపవీతం ద్వితీయం అని చెప్పి అంటారు అంటే వివాహం జరిగేటప్పుడు మామగారు రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు రజత యజ్ఞోపవీతం చేత అల్లుణ్ణి అలంకరిస్తారు అటువంటి విధంగా స ప్రజాపతిరింద్రం జ్యేష్టం పుత్రమన్యధత్తా నేదే నమసురా బలియాగం సోహనన్నితి రక్రాదో హవైకాయాధవః విరోచనగ్రస్వం పుత్రమన్యధత్తా నేదే నందేవా అహనన్నితి తే దేవా ప్రజాపతిముపసమేత్యోజః నా రాజకస్య యుద్ధమస్తి ఇంద్రమన్విచ్ఛామేతి తయ్యజ్ఞకృతభిరన్వయేచ్ఛన్ తయ్యజ్ఞకృతభిర్నాన్వమిందన్ తమిష్టిభిరన్వయేచ్ఛన్ తమిష్టిభిరన్వమిందన్ తదిష్టీనామిష్టిత్వం ఏష్టయో హవైనామ తాయిష్టయైత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః అస్మా ఏతమాగ్నా వైష్ణవమేకాదశకపాలం దీక్షణీయన్నిరవపన్ తదభద్రుత్యా తన్వత తాన్ పత్ని సంయాజాంతౌదోలతరంగాక్షీ పూర్ణచంద్ర నిభాననా జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా హరిప్రియా అంటే ఎవరండి మహాలక్ష్మి మరొక నామధేయం హరి యొక్క ప్రియురాలు సాక్షాత్తు ఈ పద్మావతీదేవే హరి యొక్క ప్రియురాలు ఆమె వెలసి ఉన్నటువంటి మహాక్షేత్రం తిరుచానూరుగా ప్రసిద్ధి పొందినటువంటిది
శ్రీసుక మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. తపములకు నిధి అయినటువంటి మహాక్షేత్రం, ఆ క్షేత్రంలో అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది. హిందువులందరికీ కూడా అగ్ని ఆరాధనీయుడు. పవిత్రమైనటువంటి పంచభూతములలో కూడా అగ్నిదేవుడు అందరి చేత కూడా మహత్తరంగా పూజించబడేటువంటి దైవం. అందుకని మనము ఇంట్లో దీపారాధన అగ్ని యొక్క పూజగా భావించబడతాం. దీపారాధన చేయటం వల్ల ఈ దుఃఖం పోవటమే కాకుండా చీకటి పోయి వెలుగునిచ్చేటువంటి మహాదేవుడుగా కీర్తించబడ్డాడు అగ్నిదేవుడు. అటువంటి అగ్నిదేవుణ్ణి పవిత్రమైనటువంటి కార్యక్రమములో హోమ విధానం చేత ఆరాధిస్తే మనకున్నటువంటి పాపములన్నీ కూడా పోయి పుణ్యార్జిత కన్మ కలిగినటువంటి వాళ్ళమై లోకంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము బాగుంటాము అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి మాట. ఈ అగ్ని విధానంలో కూడా ఉంటారు, అక్కడ దర్పాలుంటాయి, పవిత్రమైనటువంటి యజ్ఞ సమిధలుంటాయి, వీటి చేత అర్చించాలి అగ్నిహోత్రుణ్ణి. అగ్నిహోత్రుడికి ఇరువురు భార్యలుంటారు, స్వాహాదేవి స్వధాదేవి అని చెప్పి. అందుకనే మనం అగ్నిహోత్రుల్లో ఘృతం అంటే ఆవు నెయ్యి వేసేటప్పుడు స్వాహ అనేటువంటి చక్కగా పలుకుతుంటాం, అంటే అగ్నిహోత్రుని యొక్క భార్య. ఈ విధంగా అగ్నిహోత్రుణ్ణి అర్చించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మహత్తర వాక్యం. అందువల్ల ఇక్కడ కూడా అగ్నిహోత్రుని యొక్క పూజా విధానం, అగ్నిహోత్రుని యొక్క ప్రతిష్టాపన వల్ల మనకు లోకానికి మేలు కలుగుతుంది. కాబట్టే అమ్మవారి యొక్క దివ్య కళ్యాణంలో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అగ్ని పూజ అన్నిట్లో కూడా ప్రశస్తం. అగ్నిని పూజించినందువల్ల సకల దేవతల్ని పూజించినట్టు అవుతుంది. అది ఏ విధంగా అంటే అగ్నిలో ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రునికి ఆ స్వాహాకారాన్ని, ఆ ఆహూతుల్ని చేర్చేటువంటి కార్యక్రమం అగ్నిదేవుడే చూసుకుంటాడు. నారాయణాయ స్వాహ అంటే నారాయణునికి ఆహూతులు అగ్నిదేవుడే ఇస్తాడు. ఈ విధంగా సకల దేవతలకు కూడా అన్నిటినీ మనము సమర్పించినటువంటి సకల వస్తువుల్ని చేర్చేటువంటి బాధ్యత అగ్నిహోత్రుడిది. కాబట్టే ప్రథమంగా అగ్నిహోత్రుని యొక్క పూజ చెయ్యాలి. పవిత్రమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నేత్రపర్వంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. కుశేభ్యాం పరిగృహీత ఆసీత్ సాస్య కౌశికత తంత్రవృతాభిప్రాస్తువత తంత్రవృతాత తత తంత్రవృతాహరణ్ యావదీ త్రివృతో మాత్రా తం పంచదశేనాభిప్రాస్తువత తం పంచదశేనాత తత తం పంచదశేనాహరణ్ యావదీ పంచదశస్య మాత్రా యావదీ పంచదశస్య మాత్రా సగం సప్తదశేనాభిప్రాస్తువత సగం సప్తదశేనాత తత సగం సప్తదశేనాహరణ్ యావతి సప్తదశస్య మాత్రా తస్య సప్తదశేన క్రియమాణస్య తేజోహరోపతత్ తమేక విగుంసేనాభిప్రాస్తువత తమేక విగుంసేనాత తత తమేక విగుంసేనాహరణ్ యావత్యేక విగుంసస్య మాత్రా తేయత్రివృతాస్తువతే త్రివృతైవ తత్యజమానమాదతతే తంత్రివృతైవ హరంతి యావతీ త్రివృతో మాత్రా అగ్నిర్వై త్రివృత్ యావత్వా అగ్నేర్దహతో ధూమ ఉదేత్యానువ్యేతి తావతీ త్రివృతో మాత్రా అగ్నేరేవై నందతే మాత్రాగుం సాయుజ్యగుం సలోకతాంగమయంతి అధయత్పంచదశేన సువతే పంచదశేనైవ తత్యజమానమాదతతే సగం సప్తదశేనైవ హరంతి యావతీ పంచదశస్య మాత్రా చంద్రమా వై పంచదశః ఏష హి పంచదశ్యామ వక్షీయతే పంచదశ్యామా పూజ్యతే చంద్రమస ఏవై నందతే మాత్రాగుం సాయుజ్యగుం సలోకతేనైవ తత్యజమానమాదతతే తమేక విగుంసేనైవ హరంతి
यावत्येक विघंसस्य मात्रा असौ वा आदित्य एक विघंसः आदित्यस्यैवै नन्दते मात्राकंसायुज्यकंस लोकदाङ्गमयन्ति ते कुश्यौ यघ्नन् ते अहोरात्रे अभवताम् अहरेव सुवर्णाभवत् रजता रात्रिः स यदादित्य उदेति एतामेव तत्सुवर्णाङ्कुशीमनुसमेति अथ यदस्तमेति एतामेव तत्र जताङ्कुशीमनुसंविशति प्रक्रादो हवैकायाधवः विरोचनग्रस्तं पुत्रमुदा आस्यत् सप्रधरो भवत् तस्मात् प्रधरादुधकन्ना चामेत् एवै चत्वारस्तोमाः कृतान् दत् अथ जे पञ्चां कालिः सः तस्माच्चतुष्टोमः तच्चतुष्टोमस्य चतुष्टोमत्वं तदाहो कृतमानितानि ज्योतिकंसि एतस्य स्तोमा इति त्रिभत्पञ्चदश सप्तदश एकविघंसः एतानि भावतानि ज्योतिकंसि एतस्य स्तोमाः सोऽब्रवीत् सप्तदशेन क्रियमाणो व्यलेशति विरज्यतमेति तमस्मिनो धानाभिरभिरज्यता पूषाकरम्भेन भारतीपरिवापेन चित्रावरणोपयत्तया राहो यदस्तिभ्यां धानाः पूर्णकरम्भ भारतीपरिवापः। కళ్యాణ కార్యక్రమంలో అమ్మవారి యొక్క వైభవాన్ని మనమంతా కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల వాటి యొక్క వైశిష్ట్యాన్ని మనం గ్రహించాలి. మాంగళ్య పూజ ఎందుకయ్యా అంటే సకల జనుల యొక్క అంటే సకల జగన్మాతలు అంటే స్త్రీమూర్తులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా జన్మ జన్మలకు కూడా సువాసిని సిద్ధ్యర్థం వాళ్ళు సువాసినులుగా ఉండాలి, వాళ్ళ యొక్క మాంగళ్యాలు బాగుండాలి. అంటే భర్తలతో చక్కగా విలసిల్లారు కాబట్టే ఇహ జన్మని ఈ జన్మలో రకరకాలైనటువంటి ఎన్ని బాధలున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మాంగళ్య బలం బాగుండాలి కాబట్టే అమ్మవారికి కట్టబోయేటువంటి మాంగళ్యానికి శ్రీప్రదం చేసి అంటే పసుపు కుంకుమలు వేసి పూజ చెయ్యాలి. అది మాంగళ్య పూజ అంటారు. దీనిలో శ్రీ సూక్తాన్ని పఠిస్తారు. శ్రీ సూక్తం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సూక్తం. ఒక్క విషయం చెప్పాలంటే ఈ శ్రీ సూక్తంలో అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అంటే హస్తినాద ప్రబోధిని. మనం చూస్తాం గజలక్ష్మీ మహాదేవి ఉంది, ఆ మహాదేవికి అటుపక్క ఇటుపక్క ఘీంకార యుక్తములైనటువంటి గజములు తొండవులెత్తి ప్రార్థిస్తూ ఉంటాయి. అంటే ఏనుగు యొక్క ఘీంకారముల చేతే మేల్కొనేటువంటి మహాతల్లి. అంటే ఏనుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యానికి చిహ్నం. గజముఖం ఐశ్వర్య చిహ్నోవా అనేటువంటిది శాస్త్రం. అందుకనే వినాయకుణ్ణి మన యొక్క ఇంటి ముందు పెట్టుకుంటాం. అదే విధంగా ఈ మహాతల్లి కూడా ఐశ్వర్యయుక్త కాబట్టే ఆమెను పూజించినందువల్ల మనకు దారిద్ర్య నాశనమై ఐశ్వర్యం కలుగుతుంది. ఇటువంటి మాంగళ్య పూజ ద్వారా మనందరం కూడా ఐశ్వర్య సంపన్నులం కావాలి. ఇంకా మంగళసూత్ర ధారణ, ఈ మంగళసూత్ర ధారణ దీన్ని వేదంలో సౌభాగ్య సూత్రం అని చెప్పి అన్నారు. మనం మామూలుగా మంగళసూత్రము తాళి అనేటువంటి పదాలు వాడుతుంటాం. వేదం చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే సౌభాగ్య సూత్రం, నీకు భాగ్యాన్ని ఇచ్చేటువంటిది, ఆడవాళ్లకు వివాహమైనటువంటి గుర్తుగా మెడలో ఉండేటువంటి దివ్యాభరణమే మంగళసూత్రం. ఈ మంగళసూత్రానికి ఎవరు అంటే ఈ మహాతల్లే మంగళసూత్రంగా అక్కడ ఉండి వాళ్లను కాపాడుతుంటుంది. అటువంటి మంగళసూత్రము ప్రతి ఒక్క స్త్రీ మెడలో విలాసవంతంగా ఉండాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహం కోసం మనము ఈ కళ్యాణాన్ని చూడాలి, తిరుచానూరు రావాలి, ఈ క్షేత్రాన్ని దర్శించాలి, పద్మావతి శ్రీనివాసుల యొక్క మహత్తర కళ్యాణ ప్రభలను మనము దర్శించగలగాలి, జీవితాన్ని సార్థకం చేసుకోగలగాలి. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు,
శ్రీనివాస మనోరాజ్య నాయక యగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ శ్రీనివాస మనోరాజ్య నాయక యగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ వరమణి గణ సద్మ పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము భక్తాలికి హితకరము పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు వేదవతి దాల్చిన మహదవతారం శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గణహారం శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గణహారం శ్రీనివాస గణహారం పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు అలమేలు వంగ చతుర్భుజాలతో పద్మాసని అయి చక్కగా దర్శనమిస్తుంది. తిరుమల కళ్యాణంలో దేవేరుని స్వామివారి యొక్క పక్కకు చేరుస్తారు. ఇక్కడ అమ్మవారి కళ్యాణం కదా, ఇక్కడ ఈమె స్థానలక్ష్మి. అందువల్ల ఈ కళ్యాణ క్రమంలో అమ్మవారి దగ్గరకే స్వామివారు వచ్చి పక్కన కూర్చుంటాడు. కూర్చోగానే ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఏమిటంటే మాలా పరివర్తనం. వివాహ కార్యక్రమంలో మంగళ మధుకాది పుష్పమాలికలను, సువాసనాయుక్తమైనటువంటి మధుర మాలికలను స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ మంగళమాలికలు పరస్పరం ఇరువురు మార్చుకొనటమే మాలా పరివర్తనంగా భావించాలి. అంటే స్వామివారి యొక్క మాల అమ్మవారికి, అమ్మవారి యొక్క మాల స్వామివారికి. ఈ కళ్యాణ కైంకర్యం ఈ తంతు ఎట్లా సాగుతుంది అంటే అర్చక హరిస్సాక్షాత్, అర్చకుడే హరితో సమానుడు కాబట్టే ఇక్కడ అర్చకుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. అర్చాస్వరూపుడై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ అర్చకుడు ఆ స్వామివారి యొక్క మాలను అమ్మవారికి, అమ్మవారి యొక్క మాలను స్వామివారికి వేస్తాడు. తదుపరి కార్యక్రమం తలంబ్రాలు, అంటే తలను పోసేటువంటి ప్రాలు. బియ్యానికి పసుపు కలిపితే తలంబ్రాలు, అవే అక్షతలు. పెద్దలు మన పైన చక్కగా ఆశీర్వచనయుక్తంగా వేసేటువంటి అక్షతలు. అవి ఎట్టా పవిత్రమైనవి అంటే స్వామివారి అమ్మవార్ల యొక్క అనుగ్రహం చేతనే పవిత్రమైనవి. ఆ పవిత్రాక్షతలను అమ్మవారి తలపైన అయ్యవారు, అయ్యవారి తలపైన అమ్మవారు పరస్పరం పోసుకోవటమే తలంబ్రాలుగా భావిస్తాం. ఇది ధాన్యలక్ష్మి సంకేతంగా చెబుతారు పెద్దలు.
ఇటువంటి దివ్య భవ్యమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో ఇదే ముగింపు. అందువల్ల ఆ తలంబ్రాల కార్యక్రమం వీక్షించి మహాతల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మరలా మరలా ఈ కళ్యాణ కార్యక్రమం మనకు చూసేటువంటి భాగ్యం కలగాలని ఆ తల్లిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. ఆ మహాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఛందాగస్త్యరిచ్ఛందాని చ నోదభవన్ తాని నిర్వీర్యాని హీనాన్యమన్యంత సాబ్రవీత్ బృహతి మామేవ భూత్వా మాముపసగ్గశ్రయతేతి చతుర్భిరక్షరైరనుష్టృహతీన్నోదభవత్ చతుర్భిరక్షరై పంక్తిర్బృహతీమత్యరిచ్యత తస్యామేతాని చత్వార్యక్షరాన్ నవచ్ఛిద్యాదధాత్ తే బృహతీ ఏవ భూత్వా బృహతీముపసమశ్రయతాం అష్టాభిరక్షరైరుష్ణిగ్బృహతీన్నోదభవత్ అష్టాభిరక్షరై సృష్టుగ్బృహతీమత్యరిచ్యత తస్యామేతాన్యష్టావక్షరాన్ న్యవచ్ఛిద్యాదధాత్ తే బృహతీ ఏవ భూత్వా బృహతీముపసమశ్రయతాం సోబ్రవీత్ ప్రజాపతిః ఛందాగంశిరథో మే భవత యుష్మాభిరహమేతమధ్వానమనుసంచరానీతి అస్య గాయత్రీ చ జగతీ చ పక్షావభవతాం ఉష్ణిక్ చ త్రష్టప్ చ ప్రష్ట్యౌ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాసనః అని చెప్పి అంటుంటారు. శ్రియమును అంటే సంపదనిచ్చేటువంటి వాడు అగ్నిదేవుడు. ఓ అగ్నిహోత్రుడా, నిన్ను మేము మనసా ధ్యానిస్తున్నాము. మేము సమర్పించు ఆద్యాది హవిస్సులను దేవతలకు అర్పించేటువంటి మాడవు. మేము చేసేటువంటి ఈ పూర్ణాహుతిని స్వీకరించి మాకు తోడ్పడవలసింది అని చెప్పి అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అర్చక వరుణ్యులు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వైష్ణవ ఆగమమైనటువంటి పాంచరాత్రాగమం ద్వారా జరుగుతున్నటువంటి మహద్విధానం ఇదంతా కూడా. అందువల్ల ఏ విధానమైనప్పటికీ కూడా అగ్నిహోత్రుణ్ణి పూజించేటువంటి విధానం ఒకటే అవుతుంది. అగ్నిహోత్రుడు సకల పూజనీయుడు. ఈ పూర్ణాహుతిలో కూడా అప్పటి వరకు సమస్త పదార్థాలు పక్కనే ఉంటాయి. సమస్త పదార్థాలని కూడా పూర్ణమాహుతింజుహోమి అని మొత్తాన్ని కూడా అగ్నిహోత్రుడికి సమర్పించడమే పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతి వల్ల అగ్నిహోత్రుడు సంతృప్తికరమైనటువంటి వాడై మనకు పూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అని చెప్పి అంటుంటారు. అటువంటి సంపూర్ణ అనుగ్రహము మనకు కలగటం కోసం పూర్ణాహుతి కార్యక్రమాన్ని పెద్దలంతా నిర్వహిస్తూ ఉంటారు. ఒక యజ్ఞం చేసినా, ఒక యాగం చేసినా, ఒక క్రతువు చేసినప్పటికీ కూడా పూర్ణాహుతితోనే ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టే అటువంటి దివ్య పూర్ణాహుతిని మనమంతా కూడా చూస్తున్నాం. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం.
మరలా మరలా ఈ కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొందాం. ఆ స్వామి యొక్క దయను మనమంతా కూడా పొందుదాం. అష్టలక్ష్మి నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణువక్షస్థలారూఢే భక్తమోక్షప్రదాయిని శంఖ చక్ర గదాయుక్తే విశ్వరూపిణి తేజయః జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం. Thank you.